హర్ష గారికి భయం ఎక్కువ. జనరల్గా ఈ యాక్సిడెంట్స్ అన్న ఇవన్నీ భయపడేవాళ్ళు. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చారా? దానికి ఫాదర్ చనిపోయేటప్పుడు కూడా పక్కన లేరు, ఆ భయం అన్న రీజన్ వల్ల. భయం ఉందండి, చాలా భయం నాకు. అంటే ఏంటి భయం అంటే, దెయ్యం అంటే భయం కాదు, ఫెయిల్యూర్ అంటే భయం కాదు, డబ్బులు లేకపోతే ఏమైపోతాం అది కాదు, ఆరోగ్యం రేపు చచ్చిపోతాం అది కాదండి. భయం ఏంటంటే మనకు కొన్ని ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఫాదర్ మదరు అక్కడి నుంచి మొదలవుద్ది కదా ప్రతి ఒక్కరికి. అలాగే నాకు ఇష్టమైన మనుషులు కొంతమంది ఉంటారు, నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఒకటి ఉండొచ్చు, నాకు ఇష్టమైన కథ ఒకటి ఉండొచ్చు. ఇలా ఎమోషనల్ అటాచ్మెంట్స్ కొన్నిటితో మనం పెట్టుకుంటాం. వాటిలో చాలా ముఖ్యంగా ఉండేవి ఏంటి, మనకి మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం కదా ఎవరైనా. అమ్మో ఏదైనా అయితే ఏంటి అనుకునేటప్పుడు ఆ భయం వల్ల కొన్ని తప్పులు చేయం మనం. భయం ఉండాలండి. నాకు భయం లేదు అనుకునే మనిషిని చూస్తే అయితే వాడు పరమ అబద్ధమైన ఆడుతున్నాడు, లేదా ఆడంత దురదృష్టవంతుడు ఇంకోటి లేడు. భయం లేదు అనే మనిషి అండి, ఇవాళ ఏ జాగ్రత్త తీసుకోకర్లేదండి. నేను ఏ విషయం గురించి అని చెప్తా, మీరు 5 బిర్యానీలు తినండి. సో నేనేమంటున్నానంటే సిగరెట్లు కాల్చేయి, డ్రగ్స్ తీసేసుకో, మందు తీసేసుకో, అది ఏది పెడితే తాగే నువ్వు ఏదైనా. కానీ ఓ భయం అన్నది లేకపోతే ఇవన్నీ చేయకుండా ఎందుకుంటామండి మనం? అది దేవుడు భయం కానివ్వండి, పాపభీతి కానివ్వండి, అట్లీస్ట్ మీ హెల్త్ మీద మీకున్న ఇన్నర్ కాన్షియస్ కానివ్వండి, కామన్ సెన్స్ కానివ్వండి, ఏదో దానికి భయం అన్నది లేకపోతే మనం పద్ధతిగా ఉండమండి. నాకేం తిరుగులేదు అనుకోవటం వల్లే కదా ఇంతమంది నేరాలు చేస్తున్న వాళ్ళందరూ నాకేం తిరుగులేదు అనుకునే వాళ్లే తప్ప. అంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషను, ఇదే నేను ఉరి తీసినా నువ్వు చావరా అది కాదని. సో అది ఒక రకమైన భయం అన్నది ఉండాలండి, ఉంటే మంచిదండి. నాకైతే ఇష్టం భయం అంటే, ఎందుకంటే నేను రెండే రెండు నమ్ముతానండి ప్రపంచంలో. ఒకటి ఆకలి, ఇంకోటి భయం. ఈ రెండే నిజాలండి ప్రపంచంలో, మిగిలినవి ఏవి కాదు. అన్నీ వస్తాయి పోతాయి ఇవన్నీ ఉంటాయి, కానీ ఆకలి అన్నది మీతో చేయించే తప్పులు ఇంత అంత ఉండవండి. భయం అన్నది కూడా మీతో చాలా తప్పులు చేయించే పరిస్థితి తీసుకొస్తుంది. మంచి కూడా జరుగుతుందండి భయం వల్ల, ఆకలి వల్ల కూడా మంచి జరుగుతుంది, రెండు ఉన్నాయి. సో నాకేంటంటే ఆ రెండింటిని ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాను. ఈ రెండింటికి మించి మన గౌరవాలు, ఆత్మాభిమానాలు, పేరు, పరపతి, డబ్బు, చూడండి ఎండ్ ఆఫ్ ది డే అందరూ అక్కడికే వస్తారు. పెద్ద పెద్ద బిలియనీర్స్ కూడా చిన్న ఫ్లాట్లో ఉంటారు. ఎందుకంటే మనం తిరిగి మనం ఎదురు ఒకరికొకరు ఎదురుపడే ఇల్లు ఉంటే బెటర్ అన్న ఫీలింగ్కి ఒక స్టేజ్కి వచ్చాక అందరూ వస్తారు. ఇవన్నీ మన కథల్లోనే ఎక్కడెక్కడ వింటూ ఉంటాం. కానీ ఈ తాపత్రయం అనే ఏజ్ ఒక ఫేజ్ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మూర్ఖత్వానికి సంబంధించిన విషయం, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఆ మూర్ఖత్వంలో కొట్టుకెళ్ళిపోతూ ఎవరికి ఎందులో ప్లేజర్ ఉందో, డబ్బులు సంపాదించడంలో ఉంటుంది దాంట్లో. ఎందుకంటే అంటే డబ్బులు లేకపోతే ఏదో అయిపోతుందని భయంతోనే డబ్బులు సంపాదిస్తాడండి. మీకు ఒక విషయం చెప్తా, వరల్డ్లో అతి సక్సెస్ఫుల్ పీపుల్ అంతా బయస్తులే. ఎందుకంటే నేను ఈ పేరు నిలబెట్టుకోలేకపోతే నేను ఉండలేను, ఈ డబ్బు నిలబెట్టుకోలేకపోతే నేను ఉండలేను, ఈ పేరు నిలబెట్టుకోలేకపోతే నేను ఉండలేను, నేను ఉండడానికి ఇవన్నీ కావాలి లేకపోతే లేను అన్న భయం ఉన్నాడు చచ్చినట్టు సక్సెస్ అయి తీరుతాడు. ఎవరు ఉంటారో పోతాం మన అంతరా, ఈ బతుకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు, తాగుదాం అంటే తాగుదాం, వాగుదాం అంటే వాగుదాం అనుకునేవాడు అతి ధైర్యవంతుడు. ఏమైపోయినా పర్లేదండి, వాడు ఆర్మీలోకి వెళ్ళిపోతాడు, బంజీ జంప్ చేసేస్తాడు. మీరు ఇందాక యాక్సిడెంట్స్, నాకు ఒక యాక్సిడెంట్ అయింది బహుశా దాని గురించి అంటే అలా కాదండి. నేనేమంటానంటే జాగ్రత్త కొనడం వేరండి, భయం వేరు. ఇప్పుడు జాగ్రత్త కొనడం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది నేను ఇన్సిస్ట్ చేస్తాను, అది క్యాబ్ డ్రైవర్ అయినా కూడా అది పెట్టుకోకపోతే ఒప్పుకోను. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల నువ్వు చచ్చిపోతే నీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఏదైనా అవుతుంది అన్నది ఒకటే పాయింట్. అది నీకు ఓకేనా? ఓకే, అప్పుడు పెట్టుకోవద్దు. రెండోది, బండి బ్రేక్స్ అవి బాగాలేవు, అవి జాగ్రత్త చూసుకోవాలి కదా, ఏదైనా టైర్స్ ఏదో అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది ఏదైనా. అయి పర్లేదండి వెళ్ళిపోదాం అంటే నువ్వొక్కడవే పడిపోవు, నీ బండి ఒక్కటే డిస్టర్బ్ అవ్వదు, నీ వెనకాల వచ్చి ఎంతోమందికి డ్యామేజ్ అవుతుంది. ఇది దీన్ని జాగ్రత్త అనాలా భయం అనాలా అంటే, భయం అన్నది కొంచెం డీగ్లామరస్ వర్డ్ అండి, చెప్పుకోవడానికి ఇష్టపడరు. భయం అంటే ఏంటో నాకు తెలియదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను, నాకు జీవితంలో భయపడలేదు అని చెప్పుకోవడం బాగుంటుందేమో. ఆ మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చేస్తే భయం వేసింది చెప్పి ఒకసారి అని దానివల్ల తక్కువైపోతామా? లేదు, సారీ చెప్పడానికి భయపడతారండి, భయం అని చెప్పుకోవడం కూడా భయపడతారండి, సిగ్గని చెప్పుకోవడానికి భయపడతారండి, చేత కాదని చెప్పుకోవడానికి భయపడతారు. ఇన్ని భయాల మధ్య బతికేవాడు సక్సెస్ అయితే అవ్వచ్చు, కానీ అదొక బతికేనండి. హ్యాపీగా అవును, నాకు భయం, నాకు సిగరెట్ అంటే భయం, నేను తాగను, మందు అంటే భయం, నేను తాగ, యాక్సెప్టింగ్, సింపుల్. షుగర్ అంటే భయం అండి ఒకటికి, డయాబెటీస్ వచ్చినోడికి, తప్పేంటి? అన్ని ఫేజ్ల్లో హ్యాపీగా ఉన్న మీరు చిన్న రీజన్కి సూసైడ్ వరకు వెళ్ళారా? సూసైడ్ అంటే ఏంటంటే అండి, రెండు రకాల టైమ్స్లో నేను అనుకున్నాను.
ఒకటి ఏంటంటే ఒక విచిత్రమైన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటి చెప్తే చాలా టైం పడుతుంది, అంత ఇంపార్టెంట్ కాదు. ఒక చిన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ మీద ఒక చిన్న బుక్ చదివి నేను ఒక చిన్న చేసినప్పుడు ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్ మెంటల్లీ. డిస్టర్బ్డ్ యాజ్ ఇన్ లైక్ బాగా వికలం అయిపోయింది మనసంతా. ఇదే ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయి ఏంటి ఇలా ఉంటుందా అంటే హ్యూమన్ సైకాలజీకి సంబంధించింది. అంటే అది వాస్ట్ టాపిక్ అండి, అది ఎప్పుడైనా వేరే సందర్భంలో ఎప్పుడైనా. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ దానివల్ల ఏమైందంటే నేను బాగా డిస్టర్బ్డ్ ఉండి నిద్ర సరిగ్గా పట్టకపోతే గబుక్కని మనకి ఏంటి వచ్చేస్తాయి ఈ సినిమాలోనూ కదా కథలోనూ అట్లా వీటిలో మనం ఏమంటారు దాన్ని కెమికల్ సపోర్ట్ తీసుకుందాం చూస్తాం. అంటే ఏంటి ఒక సైకియాట్రిస్ట్ని కలవటం, వాళ్ళు ఇచ్చే ఓ మెడిసిన్స్ ఉంటాయి. ఒక చాలా మెకానికల్గా ఉన్న ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళా. వెళ్తే ఆ లేడీ ఆవిడ కూర్చొని ఏంటమ్మా ఏంటి ఏంటి డిస్టర్బ్డ్ ఉన్నా ఏమైంది ఇంట్లో గొడవలు అవుతున్నాయి వైఫ్తో పెళ్ళి అవ్వలేదా ఓకే గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లమా సెక్సువల్ లైఫ్ ఎలా ఉంది డబ్బులు ఎలా వస్తున్నాయి ఇది ఎలా ఓకే అన్ని అంటే ఒక అసెస్మెంట్ టిక్లైన్ పెట్టా బాగానే ఉంది ఓకే దీనికి ట్యాబ్లెట్ అని నేను ఎందుకు వచ్చాను అడగకుండా అక్కడ ఉన్న ఒక డాక్యుమెంట్ని ఇచ్చేసేసి ఇది ఇది చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నేను డిప్రెషన్ స్టార్ట్ డిప్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నా. సో వెళ్ళి ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకోవాలనిపించే పరిస్థితికి వచ్చాను. ఓకే వచ్చి నేను చేసిన మంచి పని ఏంటంటే ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. ఒక పర్సన్ తాడు ఫ్రెండ్ కూడా కాదు ఆ టైంలో చేస్తే వాడు చాలా చక్కగా జ్ఞానబల్బులు వెళ్ళిపోయేలాగా వాడు వరే ఇది చాలా కామన్ థింగ్ రా పర్టికులర్ డ్రగ్స్ ఉంటాయి డ్రగ్స్ అంటే మెడిసిన్స్. సో దానివల్ల మనుషులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇది మామూలే నువ్వు అది మానేసే అన్నాడు. అదేంటి నా ప్రాబ్లం ఉందని కదా అది ఇచ్చారు అది రావడం వల్ల నా ప్రాబ్లం వస్తుందా ఇది ఎక్కడ తెలుస్తుంది ఇది ఎలా తెలుస్తుంది ఇప్పుడు సైంటిఫిక్గా ఇది ఎంతమందికి అవుతుంది నేను నాకు ఇచ్చిన మందులు కొంతమందికి హెల్ప్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. మళ్ళీ చెప్తున్నానండి సైన్స్ రిలీజన్ అంతా ఒకరికి అయినట్టు ఇంకోళ్ళకి అవ్వదు ఫిక్స్. ఇక దానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు స్కూల్ డేస్లో లవ్ ఫెయిల్ అయిందని చెప్పి కిరో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు కాల్చుకుని. అఫ్కోర్స్ ఆ సీన్ నేను చూడలేదు అది వినగానే ఆ మనిషిని కట్ చేశాను వేరే విషయం. కట్ చేయడమంటే ఆ థాట్స్ని బయటకు వచ్చేసాను తొందరగా ఆ మనిషిని మర్చిపోయాను. విషయం ఏంటంటే నాకు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న తర్వాత అతను కేక పెట్టింది గర్ల్ ఫ్రెండ్ పేరు నేను సినిమాలు రా సినిమాల్లో ఏం చేస్తానంటే ఆ అమ్మాయి పేరు చెప్తూ ఉంటాను కానీ వాడు సేవ్ చేయండి రక్షించండి రక్షించండి అని నడిచాడు మంటకు తట్టుకోలేక. వాడు స్పాట్లో చచ్చిపోకుండా ఒక 2-3 అవర్స్ సఫర్ అయ్యి చనిపోవటం అనేది నిజం. ఆ 2-3 అవర్స్ మొత్తుకున్నాడంట ఏంటి నన్ను చంపేయండి నేను అంటే బతికే అంటే బతికితే ఈ పెయిన్తో కనీసం ఒక 2 నెలలు బతకాలి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ నన్ను చంపేయండి అన్నాడంట. సో సూసైడ్ అన్నది మొమెంటరీ రిలీఫ్ ఇచ్చే థాట్ తప్ప అది సొల్యూషన్ కాదండి. అది నేనేమంటున్నానంటే 2 రకాలు అనేది ఒకటి రాంగ్ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల హెల్త్ అప్సెట్ అవ్వటం వల్ల కూడా డిప్రెషన్ వాటికి గురవటం వల్ల చాలామంది సూసైడ్ అనిపిస్తుంది కానీ నోబడి వాంట్స్ టు డై అండి. ఎందుకంటే అంత 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 చచ్చిపోయాల్సిన అంత పరిస్థితి ఎక్కడ ఏది ఉండదు. ఒక ఇవి ఉంటాయి రుగ్మతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐవ్ సీన్ మై అంకుల్ హూ డైడ్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్తో చచ్చిపోతున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో అతను ఏంటంటే ఆ నొప్పికి తట్టుకోలేకరే ఏదైనా మెడిసిన్ ఇచ్చేస్తే బాగున్నావు చంపేస్తే బాగున్నావు నన్ను ఐ సీరియస్లీ వాంటెడ్ టు కిల్ హిమ్ చంపేయాలనిపించింది నాకు. నిజంగా ఏ బాధ లేదండి అతను చచ్చిపోతే ఒక కృతజ్ఞతతో నాకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తాడు అది నా మనస్సాక్షి తెలుసు. కానీ ఎలా చేస్తాం పని లీగల్ ఆస్పెక్ట్ ఉంటుంది మనం తీసుకెళ్ళి లోపల ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఇట్ వాజ్ ఇన్ దట్ ఫనీ అండ్ ఐ వాంటెడ్ కిల్ హిమ్ సీరియస్లీ. ఈ పిల్ల ఏదో పెట్టి ఒక్కసారి అదేదో చేసేస్తే అయిపోద్ది కదా ఎందుకు చేయలేదని ఈరోజుకి బాధపడుతూ ఉంటా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఆ నొప్పికి వెళ్ళినప్పుడు అండి కొంతమంది ఇంకో విషయం చెప్తాను అతను మాట్లాడే పరిస్థితుల్లో లేడండి 3 రోజులు అతని కళ్ళు ఇలా తెరిచి ఉన్నాయి ఊపిరి నోట్తో తీసుకుంటున్నాడు. నేను సపోజ్ నేను ఊహిస్తున్నాను అతను అది అడుగుతాడేమో ఆ ప్లేస్లో నేనుంటే ఎవడైనా చంపేసి ఉంటే బాగున్నా అంటే నన్ను మానవత్వంతోనో ఇందాక నేను చెప్పిన పాప భీతి లేకపోతే చట్టం అన్నదో చేసేస్తుంది అమ్మ చంపేయడం ఏంటి అన్న కారణంతో నా ఫ్రెండ్ ఎవడైనా నా కళ్ళ ముందు అలా కనిపిస్తూ 3 రోజులు సఫర్ అవుతుంటే ఇమాజిన్ చేసుకుంటా అన్ని చంపేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ నోస్ మై సిచ్యువేషన్ ఒక మనిషి సఫర్ అవటం అంత దారుణం అది నరకం అండి. నేను చూస్తాను నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నాకు చాలా కాలం వరకు ఫిష్ ఇంట్లో తినేసేవాడిని మామూలుగా ఇంట్లో ఫాదర్ తీసుకురావటం ఎవరో. నేను మార్కెట్కి వెళ్ళి కొండ మొదలుపెట్టిన తర్వాత మనసు ఎంత డిస్టర్బ్ అయిపోద్ది అంటే కొరమైన ఫిష్ అని చూస్తానండి మిగిలినవి ఇలా నీటిలోంచి బయటికి దిగని చనిపోతాయి మిగిలిన ఫిష్ చాలా మటుకు
ఈ కొరమైన కొడతా ఉంటారండి, అది బయటకు వచ్చిన తర్వాత కూడా అది ఎంతకాలం ప్రాణంతో ఉండి దాన్ని కొట్టి 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 చంపుతూ ఉంటే చావున్నది అంత భయంకరంగా ఉండకూడదు అండి, సింపుల్గా అయిపోవాలి. నేను అనేది అది, ఎవరైనా భయపడుతున్నారంటే దానికి భయపడతారు, సఫరింగ్కి భయపడతారు తప్ప లైఫ్కి కాదు. త్రివిక్రమ్ గారు చాలా మంచి డైలాగ్ ఒకటి ఉంటుందండి జల్సాలో అనుకుంటా, అరే నేను చావుకు భయపడరా అన్న డైలాగ్, మనకు స్టాండర్డ్ డైలాగ్ విల్లని చెప్తాడు. అప్పుడు హీరో మాట అంటాడు, నువ్వు చావు కదరా బతకడానికి భయపడతావు అలా చేస్తాను నిన్ను అంటాడు. సో పెయిన్ దట్ విచ్ వీ గెట్ త్రూ డిఫరెంట్ సోర్సెస్, మన చేతిలో ఉన్న వాటిలో మనం తెచ్చుకునే సమస్యలే 80% ఉంటాయి, మిగిలిన 20 న్యాచురల్ కెలామిటీస్. ఏదైనా పెయిన్ అన్నదానికి ఎప్పుడైనా భయపడతాడు పడాలి. ఆ పెయిన్ అన్నది ఫిజికల్ అవ్వచ్చు మెంటల్ అవ్వచ్చు. మెంటల్ పెయిన్ ఏంటి, మనం ఎవరికో అన్యాయం చేసాం, ఎవరికో నష్టం చేకూర్చాం, దానివల్ల ఎక్కడో మనకు లోపల బాధ ఉంటుందండి, అది బయటికి మనం చెప్పం కానీ నవ్వుతూ ఉంటాం కానీ లోపల బీపీలు షుగర్లు థైరాయిడ్లు వాటెవర్ ఏదైనా సమస్య రావడానికి కారణం అది కూడా అయ్యి ఉండొచ్చు. సో నేనేమంటానంటే ఆ భయంతో ఉన్నాడు ఆ తప్పులని చేయడు హాయిగా ఉంటాడు, భయం ఉండాలండి. నాకు ఉందా లేదా అది చర్చే కాదు, ఉంది చాలా ఉంది, టన్నుల కొద్ది ఉంది, అన్ని విషయాల్లో ఉంది. నేను తప్పులు చేస్తానే ఉన్న భయం, నేను నా రూట్లు మార్చేస్తానే ఉన్న భయం, మాట ఎవరికైనా మోసం చేస్తానే ఉన్న భయం, దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. రీజన్స్ అట్ రీజన్స్ బట్ నాట్ ఎక్స్క్యూజెస్ అండి. తప్పులు చేయడం ప్రతి ఒక్కటి రీజన్ చెప్తాడు, అది రీజన్స్ కానీ ఎక్స్క్యూజులు కావు. గాడ్నికి రీజన్ ఉంది, గాడ్స్కి రీజన్ ఉంది, ఎవరికి ఎవరి విషయం ఉంది, రీజన్స్ విన్ రీజన్స్ రీజన్స్ అంతే, ఎక్స్క్యూజులు కాదు. ఎవరు చావకూడదు, ఎవరిని చంపకూడదు అంతే. సో సూసైడ్ అన్నదానికి పెద్ద కారణాలు ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. అది నేను ఫైనల్గా అర్థం చేసుకున్నాను.